మన నడుము ఇట్లా కరోనా తిరుగుతుందంటే ఎవ్వలన్నా నమ్ముతారా? హేయ్, ఇంకెక్కడిది కరోనా అని మాస్కులు మర్చిపోతున్నారు, రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. అరే, గింతలా పర్వా చేస్తే ఎట్లా? మళ్ళా అందరు కరుచుకుంటే ఏంది కథ? ఎవరికి గింత కూడా భూగులు లేకుంటుంది అని ఓసారి గట్టిగానే అరుచుకుంటుంటాడు. ఇంతకు ఆ సారే ఏం చేసిండో చూడు రిజరా. బతుకమ్మల కాడ బుల్లెట్ బండి పాటకు మస్తు డాన్స్ చేస్తుండులే, గుర్తు పట్టిన రా సారెవలో? అవు, ఆరోగ్య శాఖ పెద్ద ఆఫీసర్ శ్రీనివాసరావు సారే. కొత్తగూడెంలో బతుకమ్మ సంబరాలకు వచ్చి తీన్ మార్ స్టెప్ల తోటి అందరిని ఎంకరేజ్ చేసిండు. పర్ఫార్మెన్స్ అదిరింది గాని మూతికి మాస్క్ ఏది సారు? బతుకమ్మల కాడ దసరా కాడ అందరు మాస్కులు పెట్టుకోవాలని మా గొప్ప సలహా ఇచ్చిండు మొన్ననే. ఎస్పెషల్లీ మాస్క్ కాంప్లియన్స్ ఏదైతే మాస్క్ ధరించడం ఏందో అది కంపల్సరీ మీ దినచర్యలో మీరు భాగం చేసుకోవాలి. కోవిడ్ ఇక పూర్తిగా తొలగిపోయిందనే ఒక భ్రమలో ఉండటం అనుకోండి. 2 రోజులకే కరోనా తోక వీకిందాయింది. మొన్న గణపతి నిమజ్జనంలో సుత ఖతర్నాక్ డాన్స్ చేసిండు శ్రీనివాసరావు సారు. అప్పుడు కూడా మందికి మంచి మంచి జాగ్రత్తలు చెప్పిండు కరోనా అంటించుకోవద్దని. కానీ ఆ దినం సుత హెల్త్ డైరెక్టర్ గారు మాస్క్ మలిసి జేబులో పెట్టుకున్నాడు. మళ్ళా 3 రోజులకోపారి మైకుల ముంగడికి వచ్చి మాస్కులు పెట్టుకోవాలి, దూరం దూరం ఉండాలి, లేకుంటే అట్లయితది ఇట్లయితది అని స్పీచులు దంస్తాడు. కానీ అందరికి శుద్ధులు చెప్పి మీరే అద్దులు దాటితే ఎట్లా సారు? కరోనాను కంట్రోల్ చేయాల్సిన మీరే గింతలా పర్వ చేస్తే ఇక మామూలు పబ్లిక్ చేయరా?